పునర్నవి కోసం త్యాగం చేసిన రాహుల్. నిన్నటి వరకు గొడవపడి రాహుల్కి దూరంగా ఉంటున్న పునర్నవి అతను చేసిన పరికి దగ్గరకు తీసుకుని గట్టి హగ్ ఇచ్చేసింది. అంతేకాదు కౌగులింతలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉప్పు నిప్పు ఒకరిపై ఒకరు ఎప్పుడూ నిప్పులు కక్కుతూ ఉంటారు. కానీ వాళ్ళ మధ్య ఏదో జరిగింది. సంథింగ్ సంథింగ్ నడుస్తుంది. లవ్ ట్రాక్ మొదలైంది. డేటింగ్పై ఇద్దరి మధ్య చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున, గెస్ట్ హౌస్గా వచ్చిన రమ్యకృష్ణ సైతం ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుపుతున్నారనే పంచ్ పేల్చారు. అలాంటి ప్రేమకు పెద్ద పరీక్ష పెట్టారు బిగ్ బాస్. 9వ వారం నామినేషన్లో భాగంగా పునర్నవి, రాహుళ్లకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉంచిన టెలిఫోన్ బూత్కి ఫోన్ చేసి పునర్నవితో, మీరు ఈ వారం ఎలిమినేషన్కి మీరు డైరెక్ట్ నామినేట్ అయ్యారని, దీని నుండి తప్పించుకోవాలంటే రాహుల్ మీకోసం 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాలని టాస్క్ ఇచ్చారు. ఇప్పటికే పునర్నవితో గొడవపడి కోపంగా ఉన్న రాహుల్ని పిలిచి నా కోసం కాకరకాయ జ్యూస్ తాగాలట, తాగుతావా అని అడిగింది పునర్నవి. నీకోసం కాకరకాయ రసం ఏంటి, విషం తాగమన్నా తాగేస్తా అనుకున్నాడేమో కానీ వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాసుల కాకరకాయ రసాన్ని పుండు కోసం అమృతం తాగినట్లు తాగేశాడు. దీంతో రాహుల్ని దగ్గరకు తీసుకుని డీప్ హగ్ ఇవ్వడమే కాకుండా ఘాటు ముద్దు చేసింది పునర్నవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.